ఆదివారం సెప్టెంబర్ 10, 2023న ఢిల్లీలో జరిగినటువంటి G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వన్ ఫ్యూచర్ సెషన్లో ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరింపచేయాల్సిన అవసరం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకత గురించి ముఖ్యంగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ కొత్తల్లో కేవలం 51 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 200కు చేరుకుంది. అందుకు తగ్గట్లుగానే భద్రతా మండలిని విస్తరించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల సంఖ్యలో ఎలాంటి మార్పులు జరగలేదు. అలాగే ఐక్యరాజ్య సమితితో పాటుగా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు మోదీ. అలాగే ఈ ఏడాది నవంబర్ నెల చివరిన G20 సదస్సును వర్చువల్గా నిర్వహించుకుందామని ప్రతిపాదన చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతో సహా ఇతర అంశాలపై మరోసారి సమీక్ష చేద్దామని కూడా అన్నారు. అటు మరో ప్రధాన అంశం సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. వర్తమానాన్ని, భవిష్యత్తును ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే క్రిప్టో కరెన్సీలను క్రమబద్ధీకరించడానికి అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయాలి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుకునేందుకు సైబర్ స్పేస్ అనేది ఒక కొత్త వనరుగా ఆవిర్భవించటం ఆందోళనకరం. అయితే ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని మోదీ స్పష్టం చేశారు. ఇక అటు GDP కేంద్రిత ప్రయాణానికి కాలం చెల్లినట్లుగా కూడా ప్రధాని చెప్పారు. అలాగే మానవ కేంద్రిత అభివృద్ధి కోసం మొదలు పెట్టాల్సిన సమయం ఇదే అని తేల్చి చెప్పారు. అలాగే ఆ దిశగా తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాజిక ఆర్థిక ప్రగతికి ఉపయోగించాలని సూచనలు చేశారు మోదీ. యువర్ హైనెసెస్, ఎక్సలెన్సీస్, జైసా ఆప్ సబ్ జాంతే హై, భారత్ కే పాస్ నవంబర్ తక్ G20 ప్రెసిడెన్సీ కి భీ జిమ్మేదారీ హై. अभी 2.5 महीने बाकी हैं. इन 2 दिनों में आप सभी ने अनेक बातें यहाँ रखी हैं, सुझाव दिए हैं, बहुत सारे प्रस्ताव रखे हैं. हमारी ये जिम्मेदारी है कि जो सुझाव आए हैं उनको भी एक बार फिर देखा जाए कि उनकी प्रगति में गति कैसे लाई जा सकती है. मेरा प्रस्ताव है कि हम नवंबर के अंत में G20 का एक वर्चुअल सेशन और रखें. उस सेशन में हम इस समिट के दौरान तय विषयों की समीक्षा कर सकते हैं. इन सब की डिटेल्स हमारी टीम आप सभी के साथ शेयर करेगी. मैं उम्मीद करता हूं कि आप सब इससे जुड़ेंगे. योर हाइनेसेस, एक्सलेंसीज, इसी के साथ मैं G20 समिट के समापन की घोषणा करता हूं. वन अर्थ, वन फैमिली, वन फ्यूचर का रोड मैप सुखद हो. स्वस्ति अस्तु विश्वस्य, यानी संपूर्ण विश्व में आशा और शांति का संचार हो. 140 करोड़ भारतीयों की इसी मंगल कामना के साथ आप सभी का बहुत बहुत धन्यवाद.